मेगा डीएससी విడుదల చేయాలంటూ కర్నూలులో నిరుద్యోగులు ఆందోళన దిగారు. ఏటా ఒక డీఎస్సీ వేస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎందుకు ఆ విషయంపై మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులు రిటైర్ అయ్యే వయసు పెంచుకుంటూ పోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి డిఎస్సీ విడుదల చేయడం లాస్ట్ కైన ఎలక్షన్ వచ్చే టైమే వస్తుంది. అందులో ఇప్పుడు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం వల్ల మా ఎస్జిటి పోస్టులు చాలా తక్కువ అవుతాయి సార్. ఇలా ఎస్జిటి పోస్టులు మాత్రం తక్కువ అయితే చాలా మంది ప్రాణాలు పోతాయి సార్. దయచేసి ఎస్జిటి పోస్టుల పైన ఎటువంటి ప్రభావం లేకుండా చేయమని చెప్పండి సార్. వెంటనే మెగా డిఎస్సీ రిలీజ్ చేయమని చెప్పండి సార్. చాలా మంది ఆధారపడి ఉన్నారు సార్ ఎస్జిటి పోస్టుల పైన. ప్లీజ్ సార్ అన్యాయం మాత్రం చేయకండి సార్. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి రెండేళ్లు పెంచుకుంటా పోదంటే యువకులకు ఉద్యోగాలు రావాలా వద్దా, వాళ్ళు కూడా సెటిల్ కావాలన్నా వద్దా, ఇట్లా కేవలం గ్రాట్యుటీ అమౌంట్ ఇబ్బందని అదని ఇదని చెప్పి ఒక్కొక్క గవర్నమెంట్ రెండేళ్లు పెంచుకుంటా పోతే ఇంకా 70 ఏళ్ళు ఇట్లా ఒక్కొక్క గవర్నమెంట్ పోతే 70 ఏళ్ళు వస్తాయి. 62 ఇంకో గవర్నమెంట్ వచ్చి 64 చేస్తారు. వాళ్ళేమో నిలవండిగా చేతకాదు, అంటే ఉద్యోగస్తులు సర్వీస్ లోనే చనిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. వీళ్ళకేమో పెళ్లిళ్ళు లేదు, పెడాకులు లేదు, ఏమీ లేదు. ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి, జాబ్లు లేవు. ఇంకా ఇలా అయితే ఇట్లా గవర్నమెంట్ మీద ఒక భరోసా ఉండాలా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నాను. మీరు అధికారం రాకముందు నేను మెగా డేస్ ఇచ్చానని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డేస్ ఇచ్చిన మాట ఎక్కడ పోయిందయ్యా? మీరు అనుకోని విధంగా సచివాలయం ఉద్యోగం ఇచ్చారు. అసలుకు మాకు అనుకోలేదయ్యా మీరు సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చారని. కానీ ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి వచ్చే మెయిన్గా ఒక డిఎస్సీ ఒక కానిస్టేబుల్ భర్తీ చేస్తారయ్యా. మీరు ఏం చేశారు కూడా మాకు అయోమయంలో ఉన్నామయ్యా. మా అన్న వెస్ట్ గోదావరి అన్న నిరుద్యోగుడే ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కర్నూలు జిల్లాలో తెలుగు కోచింగ్ భాగిస్తారని ఇక్కడే ఉన్నాడు. అతని పరిస్థితి కూడా ఆలోచించండి. దయచేసి వెంటనే మెగా డేస్ ఇవ్వండి అని కోరుతున్నామయ్యా.